వాటర్ స్పోర్ట్స్ కు కేర్ ఆఫ్ మచిలీపట్నం మంగినపూడి బీచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి 11 కిలోమీటర్ల దూరంలో మంగినపూడి బీచ్ ఉంది. ఈ బీచ్ లో ఉన్న పర్యాటక ఆకర్షణలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి 11 కిలోమీటర్ల దూరంలో మంగినపూడి బీచ్ ఉంది. ఈ బీచ్ లో ఉన్న పర్యాటక ఆకర్షణలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్విమ్మింగ్, సర్ఫింగ్, స్కీయింగ్, ఇలా మీకు నచ్చిన ఏ క్రీడైనా ఆనందించేందుకు మంగినపూడి బీచ్ ఎంతో సురక్షితంగా ఉంటుంది. సెద తీరటానికి, వినోదాన్ని పొందటానికి ఇది సరియైన ప్రదేశం. ఆసక్తిని రేకెత్తించే అనేక వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా పారాగ్లైడింగ్, హెలిరైడింగ్, కార్ రేసింగ్, బోటింగ్, గుర్రపు స్వారీలు వంటి సాహస క్రీడల్లో కూడా పాల్గొనవచ్చు. దేశవ్యాప్తంగా చాలా అందమైన బీచ్లు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లోని మంగినపూడి బీచ్లో పొడి ఇసుక, నీలి తరంగాలు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇక్కడ బీచ్ లోతు చాలా తక్కువ, అందుకే అధిక శాతం ప్రజలు వీకెండ్లో ఇక్కడ ఆనందించేందుకు వస్తుంటారు. సరస్సు, నది చుట్టుపక్కల కలిగి ఉన్న ఈ బీచ్ భూమిపై స్వర్గంలా ఉంటుంది. మంగినపూడి బీచ్ వివిధ రకాల ప్రదేశాలతో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందమైన ఉద్యానవనం, ఆకర్షణీయమైన మ్యూజియంలు, భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఆలయాలు, నౌకాశ్రయం వంటి అనేక ముఖ్యమైన ప్రదేశాలు టూరిస్టులకు వినోదాన్ని పంచుతాయి. మంగినపూడి బీచ్లో వినోదానికి చాలా అవకాశాలున్నాయి. ఇక్కడ జాలర్లు చేపలు పట్టేందుకు ఉపయోగించే పద్ధతులను, వారి నైపుణ్యాన్ని మీరు నేరుగా చూడవచ్చు. ఈ బీచ్లోని ఫుడ్ స్టాల్స్లో రుచికరమైన సముద్రపు ఆహారాన్ని మీరు టేస్ట్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విజయవాడ నగరం నుండి ఈ బీచ్కు 69 కిలోమీటర్ల దూరం, మచిలీపట్నం నుండి మంగినపూడి బీచ్కు 15.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ బీచ్ ఒకప్పుడు సముద్రం ద్వారా భారతదేశానికి ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం మరియు ప్రవేశ ద్వారంగా ఉండేది. ఇది ఒక చారిత్రక ఓడరేవు నగరం. ప్రముఖ హెల్త్ రిసార్ట్లతో బీచ్ ప్రేమికులకు ఈ ప్రదేశం ఒక చక్కని వీకెండ్ గమ్యస్థానంగా మారింది. ఈ బీచ్లో ఎన్నో ఆకర్షణీయమైన ఉత్సవాలు జరుగుతుంటాయి. వాటిలో ప్రముఖమైంది బీచ్ ఫెస్టివల్. ఈ సందర్భంగా బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ వంటి అనేక క్రీడా పోటీలు నిర్వహిస్తారు. సైకత శిల్పాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఉత్సవాల సమయంలో బీచ్ సందర్శన ఎంతో ఉల్లాసభరితంగా ఉంటుంది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇక్కడ లైట్ హౌస్కు దగ్గరలో టూరిస్టుల కోసం వసతి సౌకర్యాలను కూడా కల్పించింది. సాయంత్రం 6 గంటల వేళ ఈ బీచ్లో సమయం గడపటం ఒక మంచి ఎంపిక. పర్యాటకంగానే కాదు, ఆధ్యాత్మికంగానూ ఈ బీచ్కు ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాసం సమయంలో భక్తులు పవిత్ర స్థానాలు ఆచరించేందుకు ఈ బీచ్లో అధిక సంఖ్యలో వస్తుంటారు. హిందువుల ఆరాధ్య దైవమైన హనుమంతుడి విగ్రహం ఈ బీచ్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాదు, పచ్చని ఉద్యానవనాలు, ఫౌంటన్లు, కూచిపూడి నృత్య పాఠశాల, దత్తాశ్రమం, దత్తాత్రేయ పురాతన ఆలయం, విస్తృతమైన సముద్ర తీర దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు.